మనం న్యూస్ లో చూస్తున్నదే పెద్దమ్మాయి అలేఖ్య కుక్కని చంపేసి మళ్ళీ బతికించానని, అలాగే చెల్లిని కూడా బతికిస్తాను అని చెప్పి చెప్పడం, దాని పేరెంట్స్ బిలీవ్ చేయడం, దీన్ని ఎంతవరకు మనం కరెక్ట్ అనుకోవచ్చు? ఈ పునర్జన్మలు, బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ కరెక్టే అంటారు, అంత బ్లైండ్ గా కూతురు చెప్పింది ఎలా నమ్మేశారు అనుకోవచ్చు? అది నిజంగా వాస్తవిక ప్రపంచంలో చూస్తే చనిపోయిన వ్యక్తిని బతికించడం అనేది అసంభవం, అది జరగదు కూడా. ఎక్కడా కూడా ఈ మధ్య తమిళనాడులో కూడా ఏదో ఫాస్ట్ ఇట్లా చేశారు, 24 గంటలు 3 రోజులు పట్టి ఉంచారండి అని చెప్తున్నారు, అది జరగదు. అయితే జంతువుల విషయంలో చంపేసింది బయటకు వచ్చింది అంటే అది పూర్తిగా చచ్చిపోయి ఉండకపోవచ్చు. పైగా ఇంకొక విషయం ఏంటంటే జంతువుల్లో ఇన్హెరిటెంట్ అంటే వాళ్ళకున్న వాటికి ఉన్న శక్తి సామర్థ్యాల వల్ల కూడా వాటికి ఏ వైద్యం అందకపోయినప్పటికి కూడా బయటకు వచ్చి ఉండొచ్చు. లేకపోతే ఈ అమ్మాయే ఇట్లా జరిగింది కాబట్టి మళ్ళీ జరుగుతుంది అని చెప్పి వాళ్ళని నమ్మించడానికి ఏదో ఒక కల్పిత కాదని సృష్టించవచ్చు. బ్లాక్ మ్యాజిక్లు కానీ లేకపోతే ఇవన్నీ కూడా మూఢ ఈ చనిపోయిన తర్వాత తిరిగి రావడం కానీ ఇదేది ఉండదు. అయితే దేవుణ్ణి నమ్ముకుంటే మంచిది, దేవుణ్ణి నమ్ముకుంటే మనం ఒక మనకి మన దేవుడు చెప్పేది ఇప్పుడు కూడా తప్పు కాదు, ఆధ్యాత్మిక అనేది ఉండదు అవసరమే. కాకపోతే ఆధ్యాత్మిక పేరుతో ఇంకా మూఢనమ్మకాలు తర్వాత జాతకాలు చూడడం కానీ లేకపోతే యజ్ఞాలు చేయడం కానీ లేకపోతే ఇంకా ప్రతి చిన్న విషయాన్ని గురించి కూడా తీవ్రంగా ఆలోచించడం కానీ ఇవన్నీ కూడా మనకు మనమే పెట్టుకున్నట్లయితే మనిషి జీవితం చాలా కష్టాలు అవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి లేనిపోని ఎప్పుడైతే వీటిని ఎక్కువ నమ్ముతా వాటిని ఎక్కువగా బతుకుతూ ఉంటామో లేనిపోని మానసిక సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.